చేంజ్ లేదు. పర్లేదు, ఉంచుకో, నా ట్రైన్ కి టైం. హలో 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 హలో, ప్యాసింజర్ టెన్షన్ ని ఈ విధంగా క్యాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే మంచి హోటల్. ఇదే 2 కిలోమీటర్లు కూడా లేదు, మమ్మల్ని చీట్ చేసి 500 లోకి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వృత్తికి ద్రోహం చేయమని తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాల్లో ప్రజలకి పోలీసులకి దొరకకుండా దొంగతనాలు చేస్తామని, ఒకవేళ దొరికినా మన టీం లీడర్ పోసారి పేరు బయట పెట్టమని, ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పుడు పాత పార్టీలోని అవినీతిని బయట పెట్టినట్టు మన పాత నేరాలు బయట పెట్టమని ప్రమాణం చేస్తున్నాము. జై పోసాని. డ్యూటీలో ఉన్న పోలీస్ టెర్రరిస్ట్ చేతిలో చనిపోతే మొక్కుబడిగా ఎక్స్గ్రేషియా లేదా జాబ్ ఇస్తున్నారు. అదే ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ అయితే కోట్ల కోట్లు ఖర్చు పెట్టి రాజమర్యాదలు చేస్తున్నారు. వాట్ ఇస్ దిస్ ఫూలిష్ థింగ్? బస్తీల్లో స్లంబుల్లో మెళ్ళవి దొంగతనం చేసామనుకోండి, రవీంద్ర రోల్డ్ గోల్డ్ నగలుంటాయి. లెఫ్ట్ లెగ్ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంది బాబు, కానీ రైట్ లెగ్ మూమెంటే కొంచెం లెగ్ మూమెంట్ స్లో అయితే కెమెరాలో ఫ్రేమ్స్ ని ఫాస్ట్ చేసుకోండి. టెక్నాలజీని వాడండి అయ్యా. సార్ మీరు బ్రిలియంట్ బాబు. నీకు 2 ఛాన్సులు, నిజం చెప్పి జైలుకి వెళ్తావా, అబద్ధం చెప్పి ఎన్కౌంటర్ అవుతావా. అవును, ఈ బ్యాగ్ నిండా డబ్బు ఉంటే ఏముంది, కార్ తోటం మానేసి ట్రావెల్స్ పెట్టేస్తా. ఆహా, అవన్నీ వద్దు. మన ఇంటికి పెద్ద ఎల్సీడీ టీవీ, కిచెన్ లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్, మన బెడ్రూమ్ లో కూల్కూల్ ఏసీ, తర్వాత నా వంటి నిండా నగలు కూడా తీసుకుంటా. ముందు బ్యాగులు ఏముందో చూద్దాం. వినాయక, మీలో ఎవరు కోటేశ్వరుడు? నాగార్జున ముందు కూర్చొని ఆయన వేసే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పి ఆ 1 కోటి రూపాయలు నేను కొట్టేయలేను. నాకొకటే తెలుసు, జేబులు కత్తిరించడం. మంచి మంచి జేబులు చూపించు స్వామి. తెలంగాణ పేరు చెప్తే గ్రేట్ కేసీఆర్ గారు గుర్తొస్తారు, ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు గారు గుర్తొస్తారు, దొంగలకు దొంగ పేరు చెప్తే పోసాని గుర్తొస్తాడు. మేడం నేను అట్టంటూనే గాని నాకు కూడా కొంచెం టేస్ట్ ఉంది మేడం. టేస్ట్ గీస్ట్ ఇక్కడ కుదరవు, నా గొడుగులకి దూరావు కాబట్టి నాకు ఫీజు కట్టాల్సిందే. జై తెలంగాణ అంటే నువ్వు వదిలేసి, జై ఆంధ్ర అంటే విజయవాడ వదిలేసి, జై రాయలసీమ అంటే కర్నూలు వదిలేసేసి ఈ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారయ్యా? ఈ రూట్ లో కేసీఆర్ వచ్చినా సరే క్యాన్వాయ్ ఆపి, కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారం, మేము బాంబు స్క్వాడ్ చెక్ చేస్తున్నాం, మీ బండి కూడా చెక్ చేయాలని చెప్పాలా? నేను దొంగతనం మాత్రమే చేస్తాను సార్, ఆ హడ్డుకి నాకు సంబంధం లేదు సార్, ఆ బాంబు కూడా నాకు సంబంధం లేదు సార్, ఐ హావ్ వన్ కైండ్ ఆఫ్ జెంటిల్మెన్. రాత్రి గోకింద సరిపోలేదా, పొగలు కూడా మోపుతున్నావు. బిడ్డలు కందనుకున్నదే, అది మాత్రం కుదరదు. ఎందుకు కుదరదు? ఇంత డబ్బుందంటే ఒక్కడిని కాదు ఇద్దరు పిల్లల్ని కంటాను. అయ్యా ఇంత ఇంత అంటున్నారు ఏమే సార్? మీకు నా బండి ఏమైనా పంజాగుట్ట శ్మశానం అనుకుంటున్నారా? దాని వల్ల నాకు గోవా టూర్ క్యాన్సిల్ అయింది, 10,000 బొక్క. శ్రీరామ్ ఎందుకు మర్డర్ చేశారు? మీకు 2 ఆప్షన్స్, నిజం చెప్పి సరెండర్ అవుతారా, అబద్ధం చెప్పి ఎన్కౌంటర్ అవుతారా. నువ్వు స్కూల్కి వెళ్ళేది ఎందుకో నాకు తెలుసురా, మాట్లాడుకోవడానికి చదువుకోవడానికి కాదు, ఇక నీకు నా దగ్గర పర్లేదు పా. వెళ్తాడంట బాడీకి. ఏంటి అలా దూకేసా, నీకేమైనా అయితే? నాకేమైనా అయితే ఏడవడానికి అమ్మ నాన్న లేరు కదండి. కానీ నేనున్నాను బాబు, ఈ రోజు నుంచి నాకు 2 పిల్లలు. సరే చీకటి అయిపోయిందని చెప్తున్నావు కదా, ఆ చీకటే లేదంటే నక్షత్రాలు వెలిగేది మనకు కనబడుతుందా? సమస్య లేకుంటే ఏది సాధ్యం కాదు. ఆ టెర్రరిస్ట్ ఎలా పట్టుకున్నారు? అమ్మా అది చెప్పకూడదమ్మా, ఇది టెర్రరిస్ట్ కి ఉప్పొందించామంటే మళ్ళీ వాడు తప్పించుకునే ఛాన్స్ ఉంది, అది మాత్రం చెప్పను, వెళ్ళి రండి.
అమ్మా, సీక్రెట్స్ అడగండి, వెళ్ళి పోండి. హిందూస్థాన్ హిందూ, పాకిస్తాన్ ముస్లిం, బాయ్ బాయ్ భయ్యా. హిందూస్థాన్ హిందూ, పాకిస్తాన్ ముస్లిం, బాయ్ బాయ్ భయ్యా. మేరా బ్యాక్ కిధర్ హై.